हाय फ्रेंड्स, वेलकम बैक टू वा मम्मी इट्स यम्मी चैनल की स्वागत है। नमस्कार फ्रेंड्स, नैन सोनी अंडी। अलागे इवाला चेयबोये रेसीपी एंटो मीकु इप्पटिके अर्थमैपोतुंदी ना क्लिप्स चूस्तुंटेने। नेनु पेसलु तीसुकुन्नानंडी, अलागे कोन्नी बियन तीसुकुन्नानु। इप्पुडु पच्चिमिर्ची ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి। పెసర్లు ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను, లేదంటే 6 to 7 hours కూడా నానబెట్టుకోవచ్చండి। నానబెట్టుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలండి। ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర యాడ్ చేశాను। జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేశానండి। ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కార్న్ వేసాను। ఉడకబెట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చివి కూడా వాష్ చేసి యాడ్ చేసుకోవచ్చండి। ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి। అలాగే నేను ఒక చిన్న మ్యాంగోని గ్రేట్ చేసుకున్నానండి, అది ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను, పెద్ద టీ స్పూన్ అండి। అలాగే కొంచెం పెప్పర్ పొడి యాడ్ చేశానండి, మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి। మీరు కావాలైతే ఇందులో కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి। వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే అండి। ఇప్పుడు నేను మిక్సీ చేసుకున్న బ్యాటర్ని చూపిస్తున్నానండి, ఈ క్లిప్లో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రావాలండి బ్యాటరు। ఇప్పుడు మనమే ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి। ప్యాన్ హీట్ అయ్యిందా లేదా చూసుకోవడానికి ఇలా కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి రబ్ చేసుకుందామండి। ఇలా క్లాత్తో కానీ లేదంటే టిష్యూ పేపర్తో కానీ ఇలా రబ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఆ తర్వాత మీరు కావాలైతే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చండి। నేను ఇది వెయిట్ లాస్ వాళ్ళకి కోసం అని కూడా నేను ఆయిల్ అప్లై చేయలేదండి ప్యాన్కి। ఇప్పుడు బ్యాటర్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి। నాన్ స్టిక్ ప్యాన్ పైన అసలుకి ఆయిల్ అప్లై చేసే అవసరం పడదు కదా అండి। అలాగే కొంచెంమంది ఆయిల్ ఇష్టపడతారు కదా, వాళ్ళ కోసం కూడా చూపిస్తున్నానండి। ఇలా కొంచెం పైనుంచి కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చండి, కొద్దిగా అంచులకి, లేదంటే నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చండి। ఇలా కాల్చుకున్న తర్వాత దాన్ని ఇలా ఫ్లిప్ చేసుకోవాలండి, రోల్ చేసుకోవాలండి। చూడండి ఎంత బాగా వచ్చింది కదండి, ఇది వెయిట్ లాస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి। అలాగే మామూలు పెసరట్టు అల్లం పచ్చడితో తినవచ్చండి, లేదంటే ఇలా కూడా ట్రై చేయొచ్చండి। ఇలా ప్యాన్ వేసుకున్నప్పుడల్లా ఇలా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తే పెసరట్టు చాలా బాగా వస్తుందండి। తర్వాత క్లాత్తో రబ్ చేసుకున్న తర్వాత సిమ్లో చేయాలండి, ఫ్లేమ్ని సిమ్లో చేసిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, లేదంటే ఒక వైపు కాలుతుంది, ఒక వైపు సరిగ్గా కాలదండి। అందుకని ఇలా ఫ్లేమ్ లోలో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం హై చేసుకోవచ్చండి। మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదండి స్టఫింగ్, స్టఫింగ్ ఇలా స్టఫ్ చేసుకోవాలండి, చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి నేను ఈ క్లిప్లో చూపిస్తున్న విధంగా। అంతే అండి, పెసరట్టు విత్ కార్న్ స్టఫింగ్ యమ్మీ యమ్మీ రెడీ అండి, రెడీ టు సర్వ్। మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి, వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుందండి। పెసర్లో హై ప్రోటీన్స్ ఉంటాయి, మళ్ళీ కార్న్స్లో కూడా మంచి ఫైబర్ ఉంటుందండి, మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటుంది కార్న్లో। అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకొని తినండి వెయిట్ లాస్ చేసేవాళ్ళు, లో డైట్, క్యాలరీస్ కూడా ఉంటాయండి। మీరు ఆయిల్ అప్లై చేయకుండా తీసుకుంటే చాలా బాగుంటుందండి, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా అండి। అంతే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్।